ఆరామస్థాన్ సర్వేలో ఏమొచ్చిందో ఏమో గానీ ఆయన మాటలు విని వైసీపీ ఓలు మాత్రం బెట్టింగ్ లో వైసీపీ విజయం పక్కా అని చెప్పిన ఆరామస్థాన్ సొంత ఊర్లో టీడీపీ గెలిచింది వైజాగ్ లో తొమ్మిది నా ఉదయం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పిన వైవి సుబ్బారెడ్డి ఆ రోజు ఉదయం వర్షం ఉన్న ముహూర్తం పెట్టాడు వర్షంలో ఎవడైనా ప్రమాణం చేస్తాడా అని నాడు ఎవరు ఊహించలేదు విశాఖలో రూమ్లన్నీ వైసీపీ వాళ్ళు బుక్ చేస్తున్నారని సోషల్ మీడియా లీడర్ ఒక ఫేక్ రూమర్ ఇచ్చారు ఇక ప్రమాణ స్వీకారం రోజున వంటల మెను అంటూ చికెన్ పొంగల్ అంటూ అసలు ఎన్నడూ వినని వంటకాన్ని ఫ్యాన్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో హోరెత్తించారు ఆర్ఎస్ సర్వే వర్షం ముహూర్తం రూమ్ల రూమర్లు చికెన్ పొంగల్ వంటకం అన్నప్పుడైనా ఇది ఒక ఫేక్ అని తెలుసుకోలేకపోయామే అని బెట్టింగ్లు కాసి కొంప కొల్లేరు చేసుకున్న బెట్టింగ్ రాయిలు ఇప్పుడు లబోదిబో అంటున్నారు సరిగ్గా ఆరాస్తన్ సర్వే ఫలితాల సమయంలో కేకే సర్వే టీడీపీ కూటమి సునామిలా వచ్చింది కూటమి గెలుస్తుందనే సర్వే ఫలితాలను కేకే ప్రకటించాడు అలాగే జాతీయ మీడియా కూడా ప్రకటించింది కేకే సర్వేలో మాత్రం కాన్ఫిడెంట్ గా తమ సర్వే విధానాన్ని తమ శాస్త్రీయతను తీసుకొస్తున్న శాంపిల్ డాటా సెట్స్ తో చక్కగా వివరిస్తూ బల్లగుద్ది చెప్పాడు అది పరిగణలోకి తీసుకొని నమ్మిన కొందరు వైసీపీ అభిమానులు బెట్టింగ్లు పెట్టకుండా రోడ్డున పర్లేదు మిగిలిన వందలాది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి ఒక రకంగా కేకే ఎంతో మందిని కాపాడాడు లేదంటే వేలాది కుటుంబాలు వైసీపీ ప్రచారాన్ని ఆరాను నమ్మి ఆరిపోయేవి